వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని లేనిపోని కోరిళ్లతో తొలగించిన అర్హులైన వారి పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని రాజమహేంద్రన్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు మండల అధ్యక్షుడు వెలుగుబంటి సత్యబాబు తదితర నాయకులు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు। మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారి కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆళ్ల గోవిందు మాట్లాడుతూ ఒక్కొక్క పెన్షన్ దారుడికి ఏడాదికి 3.50 రూపాయలు పెంచుతామని ఇచ్చిన వాగ్దానంలో భాగంగా 3 ఏళ్లకు 1050 రూపాయలు తక్షణం పెంచాలని అన్నారు। లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాదని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆళ్ల గోవిందు డిమాండ్ చేశారు। अंदर की नमस्कार अंदर की नमस्कार अभी राष्ट्र तेलुगुदेश पार्टी सूचन मेरे को నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఈరోజు రంగంపేట మండలం తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది। రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో భాగంగా పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తాం అని చెప్పి ప్రతి ఎన్నికల సభలోని కూడా వాగ్దానం చేయడం జరిగింది। దానికి అనుగుణంగా వైఎస్ఆర్ ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పెంచుకుంటా పోతామనే ఒక కొత్త పదం తీసుకొచ్చి 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేయకుండా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ 4 సంవత్సరాల్లో 3000 చేస్తామని మళ్ళీ అదే జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకార సభలో అనౌన్స్ చేయడం జరిగింది। ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం 250 చొప్పున పెంచుకుంటూ వైఎస్ఆర్ వర్ధన్ సందర్భంగా ప్రతి వైఎస్ఆర్ వర్ధన్ సమక్షంలో ఆ మీటింగ్ సాక్షిగా 250 పెంచుకుంటానని జగన్ మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది। అయితే ఇది 3వ వైఎస్ఆర్ సంవత్సరం సభ నిన్నటితోటి పూర్తయింది। అంటే నిన్నటికి 2750 రూపాయలు పెంచాల్సిన పెన్షన్ ని ఈ రోజుకి కూడా 2250 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది। అంటే వాస్తవంగా అయితే 3000 రూపాయలు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇవ్వాలి, కానీ దాన్ని ఏదో మార్పు చేసి మళ్ళీ రకరకాల జిమ్మిక్కులు చేసి పెంచుకుంటా పోతాననే ఒక కొత్త పదాన్ని మళ్ళీ ప్రజలకి చెప్పి ఈ రకంగా కూడా ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తానే ఉంది। మామూలుగా అయితే 1000 రూపాయల చొప్పున పెంచాల్సింది, అంటే 750 రూపాయల చొప్పున సంవత్సరానికి 9000 రూపాయలు, ఈ రెండు సంవత్సరాల్లోని ప్రతి పెన్షన్దారుడికి 18000 రూపాయలు బాకీ ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది। పోనీ లేదు ఇలాగే తీసుకున్నా కూడా కనీసం 500 రూపాయలు, అంటే ప్రతి పెన్షన్దారుడికి అదొక 6000 ఇదొక 3000 9000 రూపాయలు బాకీ। అంటే మరి ఏదో ఒక పథకం వేరే రూపంలో కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ఆఫ్ చేసి ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తానే ఉంది। అందులో భాగంగానే మరో పెద్ద మోసం, ప్రతి నెల 1వ తారీఖున మాత్రమే పెన్షన్ తీసుకోవాలనే కొత్త నిబంధనని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది। అంటే ఎంతమంది 1వ తారీఖుని అందుబాటులో ఉంటారు, కొంతమంది వలస కూలీలు ఉండొచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, కొంతమందికి కుటుంబ సమస్యలు ఉండొచ్చు। కుటుంబ సమస్యల అంటే ఇన్ ద సెన్స్ ఒక నెల తల్లిదండ్రి ఉన్నారంటే ఒక నెల కొడుకు దగ్గర ఉండొచ్చు, ఒక నెల కూతురు దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే పెద్దవారు ఉండొచ్చు, పెద్ద వయసు గల వాళ్ళు ఉండొచ్చు। వాస్తవంగా అటువంటి వారికే కదా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఉంది, ఓల్డేజ్ పెన్షన్ ఉంది, వాళ్ళు నిజంగా వాళ్ళ పిల్లల దగ్గర ఉంటారు, ఎక్కడో ఉంటారు, కరెక్ట్గా 1వ తారీఖున వచ్చి తీసుకోవాలంటే ఎంతమందికి సాధ్యం? అలాగే వలస కూలీలు ఉన్నారు, ఇక్కడ నుంచి ఎక్కడో హైదరాబాద్ పోవచ్చు, ఒరిస్సా పోవచ్చు, గుజరాత్ పోవచ్చు, ఎక్కడికెక్కడికో పోవచ్చు,
ఆ పని చేసుకుని కూలీలందరూ కూడా ఈ ఇచ్చే 2250 రూపాయల పెన్షన్కే మళ్ళీ దారిచాచులు చూసుకుని అక్కడి నుంచి రావాలి. కరెక్ట్గా 1వ తారీఖు అంటే వాళ్ళకి టిక్కెట్లు దొరకాలి. కాబట్టి గతంలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే గత ముఖ్యమంత్రి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆ నెలలో ఎప్పుడైనా ఇంచుమించు 10వ తారీఖు వరకు ఎప్పుడైనా పెన్షన్ తీసుకునే సదుపాయం ఉండేది. 3 నెలలు లోపల ఎప్పుడైనా కూడా 3 నెలల పెన్షన్ కూడా ఆ రోజుల్లో ఇవ్వడం జరిగేది. ఇప్పుడు 1వ తారీఖున కానీ పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ కట్టవు. వచ్చే నెల మళ్ళీ 1వ తారీఖునే మళ్ళీ ఆ నెలకు సంబంధించి ఇస్తారు తప్ప ముందు నెలలో ఉన్న పెండింగ్లు ఇవ్వరు. అలాగే 3 నెలలు కానీ 1వ తారీఖున తీసుకోకపోతే పూర్తిగా పెన్షన్లు కట్ చేసే కొత్త పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. మరంటే ఏదో రకంగా ఉన్న లబ్ధిదారులందరినీ కూడా తగ్గించి ప్రభుత్వానికి ఏదో రకంగా మరి ఈ లబ్ధిదారులని నష్టం చేకూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ఈ మోసాన్ని ఇకనైనా ఈ లబ్ధిదారులు కానీ ప్రజలు కానీ గుర్తించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేపడితే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీసుకుని వెళ్ళి ఈ ఎవరైతే ఉన్నారో బెనిఫిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాసటగా ఈ తెలుగుదేశం పార్టీ నిలబడద్దని ఇటువంటి మోసాలకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజే ఇప్పుడే ఎండిఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ ప్రజలకి ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండదండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాజమండ్రి.